कलियुग मोदी मन तेलंगाणा संस्कृति तेलंगाणा सांप्रदाय प्रकार मैं मन तेलंगाणा आनवायती बतुकम्म पंडुग बतुकम्मकु मनिषि जीवितमु पुट्टिन मनिषि गिट्टडमु गिट्टिन मनिषि पुट्टडमु बतुकम्म रूपंलो अम्मवारु मनकु मानवुनि जीवितं ई विधंगा शाश्वतं कादु ఈ భూలోకంలో మానవ జీవితం శాశ్వతం ఎప్పటికీ శాశ్వతం కాదు. అయితే దీని అర్థము బతుకమ్మ పుట్టిన మానవుడు గిట్టక తప్పని గిట్టిన మానవుడు గిట్టక తప్పదని ఆ ఈ బతుకమ్మ రూపంలో అమ్మవారు మనకు నేర్పిన పదము. ఈ బతుకమ్మను మనము ఇది ఉత్తరమాస వినాయక చవితి దాటిందంటే బొడ్డమ్మల పుణ్యం వస్తుంది. బొడ్డమ్మల పుణ్యము వచ్చిందంటే బొడ్డమ్మల పుణ్యము ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మన ఆనవాయితీ మన ధర్మం అయితే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణలో మాత్రం ఈ బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకోవడము మన ఆనవాయితీ. పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీ మనకు వస్తున్నది. అయితే ఈ బతుకమ్మ వినాయక చవితి దాటిన తర్వాత బొడ్డమ్మల పుణ్యం వస్తుంది. ఆ బొడ్డమ్మల పుణ్యము మొదలుకొని గ్రామంలో చిన్న చిన్న పిల్లలు అప్పట్లో గుల్లిమల్లె పూలని పూచేవి అప్పుడు తీసుకొచ్చి తీరకు పూలు తెచ్చి కూడా చిన్నపిల్లలు దీపంతలల్లా చిన్న బొడ్డెమ్మలేసి బొడ్డెమ్మల పుణ్యం నుంచి మొదలుకొని చిన్న దీపంతలలో బొడ్డెమ్మలేసి ఇది మన బొడ్డెమ్మ పుణ్యం నుంచి ఈ అమావాస్య వరకు చిన్నపిల్లలు ఆడుకునే ఆనవాయితీ ఇది బొడ్డెమ్మల పుణ్యం నుంచి. అటు తర్వాత పెద్దరామాస రోజు ఎంగిల్ పూలు అంటారు. ఇది పెద్దలకు అమావాస్య రోజు పొద్దున పెద్దలకు మన మన పెద్దలందరికీ కూడా వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పేరు మీద బియ్యము అంటే పెద్దల పెద్దరామాస